ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఐదవ శనివారము యెరోబాము రెండు బంగారు కోడెదూడలను చేయించెను మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి ముప్పై రెండవ వచనం వరకు మరియు పద్మూడవ అధ్యాయము ముప్పై మూడవ వచనము నుండి ముప్పై నాలుగవ వచనం వరకు ఎరోబాము తనలో తాను ఈ ప్రజలు ఎరుసలేము దేవాలయమునకు మనకు వెళ్ళి అచట ప్రభువునకు బలులు అర్పింతురేని వారు యూదా రాజైన రెహాబామునే రాజుగా అంగీకరించి నన్ను చంపివేయవచ్చును ఇట్లు తలపోసి అతడు రెండు బంగారు కోడదూడలను చేయించెను తన ప్రజలతో మీరు ఎరుసలేమునకు వెళ్ళుట ఇంకా చాలింపుడు మిమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చిన దేవతలు వీరే చూడుడు అని అనెను అతడు ఒక బంగారు దూడను బేతేలున మరొక దానిని ధాను నందు నెలకొల్పెను ఇట్లు చేయుట ప్రజలకు పాపకారణమయ్యెను వారా దైవములను ఆరాధించుటకు బేతేలునకు ధానునకు వెళ్ళడివారు ఎరోబాము కొండలపై పూజా మందిరములను కూడా నిర్మించెను లేవి గోత్రమునకు చెందని సామాన్య కుటుంబము నుండియే ఆ మందిరములకు యాజకులను నియమించెను ఎరోబాము యూదా మండలమున వలె ఇజ్రాయేలు సీమలో కూడా ఎనిమిదవ నెల పదునైదవ దినమున ఒక పండుగను నెలకొల్పెను అతడు బేతేలున తాను నెలకొల్పిన బంగారు దూడలకు బలులర్పించెను మందిరములలో తాను నియమించిన యాజకులని బేతేలును కూడా పూజారులుగా చేసెను ఈ సంగతి జరిగిన తరువాత కూడా ఎరోభాము తన పాడు పనిని మానుకోలేదు అతడు తాను కట్టించిన పూజా మందిరములకు సాధారణ కుటుంబముల నుండియే యాచకులను నియమించుచూ వచ్చెను ఈ దుష్కార్యము వలన పాపము సోకి అతని రాజవంశము మొదలంట నాశనమయ్యెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీవు నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు మమ్ము జ్ఞప్తి అందించుకొనుము ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు రాసిన సువిశేషము ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదవ వచనము వరకు మరి ఒక మారు మహాజనసమూహము ఆయన ఎద్దుకు వచ్చెను కాని వారు భుజించటికేమయూ లేనందున ఆయన తన శిష్యులను పిలిచి వారితో నేటికి మూడు దినముల నుండి వీరు మన యొద్దనే ఉన్నారు వీరికి భుజించుటకు ఏమీ లేదు అందుకు నాకు జాలి కలుగుచున్నది ఉపవాసముతో వీరిని పంపివేసినచో వీరు మార్గమధ్యమున పోవుదురు ఏలైనా వీరిలో కొందరు చాలా దూరము నుండి వచ్చిరి అని పలికెను అందుకు ఆయన శిష్యులు ఈ ఎడారిలో మనము ఎక్కడి నుండి కావలసిన రొట్టెలను తెచ్చి వీరిని సంతృప్తిపరచగలము అని ప్రత్యుత్తరమిచ్చిరి మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి అని ఆయన ప్రశ్నింపగా ఏడు రొట్టెలున్నవని వారు చెప్పిరి యేసు ఆ జనసమూహమును అచ్చట కూర్చుండా ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలను అందుకొని దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వానిని తృంచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను వారట్లే వడ్డించిరి వారి యొద్దనున్న కొన్ని చిన్న చేపలను ఆయన ఆశీర్వదించి వాణిని కూడా వడ్డింప ఆజ్ఞాపించెను వారెల్లరూ సంతృప్తిగా భుజించిన పిమ్మట శిష్యులు మిగిలిన ముక్కలను ప్రోగు చేసి ఏడు గంపలు నింపిరి ఆ భుజించిన వారు రమారమి నాలుగు వేల మంది పిమ్మట ఆయన వారిని పంపివేసి వెంటనే ఒక పడవ నెక్కి శిష్యులతో ధల్మనూతా ప్రాంతమునకు వెళ్ళెను ఇది క్రీస్తు సువిశేషము క్రిస్తువా మీకు స్థుతి కలుగునుగాక